హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ చక్కదార్బన్న విలేజ్ దగ్గర రాకీ అవెంజర్స్ వారిది చంద్రికా వంతిక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఈ రాకీ అవెంజర్స్ చంద్రికా వంతిక ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఇవి. ఫేజ్ 1 మొత్తం కంప్లీటెడ్ అండి. ఫేజ్ 1 టోటల్గా 10 బ్లాక్స్తో 480 ఫ్లాట్స్తో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారండి. ఈ ఫేజ్ 1లో ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. అవి చూడడంతో పాటు ఫేజ్ 2 కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందండి, అది చూడడానికి వచ్చాం మనం. ఈ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 మీకు లోపలికి తీసుకెళ్ళి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి చూసే ముందు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి ఎలా రావాలి అనేది మీకు రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఫింగర్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఇలాగా టువార్డ్స్ మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి నేషనల్ హైవేకి వెళ్ళిపోతుందండి. ఇక్కడ నుంచి చక్కదార్బన్న విలేజ్ ఓన్లీ 200 మీటర్స్ అండి. అక్కడ లెఫ్ట్కి వెళ్తే కనుక జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పక్క నుంచి రావచ్చు, అట్లాగే ఆదికేవి అన్న యూనివర్సిటీ ఆపోజిట్ రోడ్లో రావచ్చు, ప్లస్ రాజనగర్ నుంచి కూడా రావచ్చు అండి. ఎటు నుంచి అయినా సరే ఓన్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి మన ప్రాజెక్ట్ దగ్గరికి. చక్కదార్బన్న విలేజ్ అయితే ఓన్లీ 200 మీటర్స్ అండి. ఇటు ఇలా రైట్కి రాధేపాలెం మీద నుంచి మనకి దోరపూడి వెళ్ళిపోయే రోడ్ అండి, ఆర్ఎన్బి రోడ్. ఇది చాలా స్పేషియస్ రోడ్ అండి, మీరు చూడొచ్చు. ఇదే ప్రాజెక్ట్ అండి, మీరు వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ప్రాజెక్ట్ లోపలికి వెళ్లే ముందు ఏరియల్ వ్యూలో ప్రాజెక్ట్ మొత్తం మీకు చూపిస్తాను. ఏరియల్ వ్యూలో ప్రాజెక్ట్ ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారో మీరు చూసారు కదండి. నెక్స్ట్ మోడల్ ఫ్లాట్స్ ఎట్లా ఉంటాయి అనేది మీరు చూడొచ్చు అండి. మనం ఫేజ్ 1లో తుంగభద్ర బ్లాక్ దగ్గర ఉన్నాము. ఈ తుంగభద్ర బ్లాక్లో మీకు ఒక 2 మోడల్ ఫ్లాట్స్ చూపిస్తాను, ఈస్ట్ ఫేసింగ్ ఒకటి, వెస్ట్ ఫేసింగ్ ఒకటి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇదే తుంగభద్ర బ్లాక్ అండి, ఇది ఫేజ్ 1. వెల్కమ్ బ్యాక్ అండి. మనం మోడల్ ఫ్లాట్ చూడడానికి వచ్చామండి. తుంగభద్ర బ్లాక్లో మనం మోడల్ ఫ్లాట్ చూస్తున్నాం. మనం మీరు కారిడార్స్ చూడొచ్చు, చాలా స్పేషియస్ కారిడార్స్ ఉన్నాయి. అట్లాగే ఈచ్ ఫ్లోర్కి అండి ఒక్కొక్క బ్లాక్కి టోటల్గా 40 ఫ్లాట్స్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్కి వచ్చి 8 ఫ్లాట్స్ అండి. మనం చూస్తున్న తుంగభద్ర బ్లాక్లో ఒక్కొక్క ఫ్లోర్కి 8 ఫ్లాట్స్ ఉంటాయండి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా 4 ఫ్లాట్స్ అండి, ఈస్ట్ ఎండ్ వెస్ట్ ఎండ్. ఈ 4 ఫ్లాట్స్ తర్వాత మళ్ళీ మధ్యలో ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, మీరు చూడొచ్చు వెంటిలేషన్ కోసం అండ్ లైటింగ్ కోసం. ఈ 4 ఫ్లాట్స్ మధ్యలో స్టెయిర్ కేస్ కూడా ఇచ్చారు. ప్రతి బ్లాక్కి కూడా 2 లిఫ్ట్లు వస్తాయండి. ప్రజెంట్ మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం అండి, మోడల్ ఫ్లాట్. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది ఇది లివింగ్ హాల్ అండి. లివింగ్ హాల్ స్పేషియస్గా ఉందండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంది. నెక్స్ట్ ఎదురుకుండా కనిపిస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ లాక్ చేసింది, అందుకని చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవండి, కామన్ బాత్రూమ్ ఒకటే ఉంది. మీకు అది చూపిస్తాను, ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, అదేనండి కామన్ బాత్రూమ్. సెకండ్ బెడ్రూమ్ పక్కన ఉంది కామన్ బాత్రూమ్ అది. నెక్స్ట్ అది పూజా రూమ్ అండి.
మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ లో పూజా రూమ్ వచ్చింది. ఇది డైనింగ్ హాల్, ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది కూడా స్పేషియస్ గానే ఉంది. డైనింగ్ ఏరియా నుంచి ఈస్ట్ వైపు ఒక బాల్కనీ ఉంది, చాలా స్పేషియస్ బాల్కనీ ఉందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మీరు చూడొచ్చు. ఇది ఈశాన్యంలో బాల్కనీ అండి, ఇది ఈస్ట్ వైపు. మీ చుట్టూ కూడా చూడొచ్చు అన్ని బ్లాక్స్. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఆగ్నేయంలో కిచెన్ వచ్చిందండి, యాజ్ పర్ వాస్తు మీరు చూడొచ్చు. కిచెన్ కూడా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా వచ్చిందండి. యూటిలిటీ అండి, మీరు చూడొచ్చు లైటింగ్ అండ్ వెంటిలేషన్ అంతా చాలా బాగుంది. ప్రజెంట్ మనం చూసింది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. ప్రజెంట్ మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూస్తున్నాం అండి, మోడల్ ఫ్లాట్. మీరు చూడొచ్చు అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మన లివింగ్ హాల్లోకి వచ్చామండి. ఇదంతా కూడా లివింగ్ హాల్, చాలా స్పేషియస్గా ఉంది. ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి డైనింగ్ సెపరేట్ వచ్చింది, బట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి రెండు కలిపి వచ్చేసినాయండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది మీరు చూడొచ్చు. నెక్స్ట్ కిచెన్ చూస్తున్నామండి. ఇది కిచెన్ అండి. కిచెన్ పక్కనే యూటిలిటీ వచ్చింది. యూటిలిటీ కూడా స్పేషియస్గానే ఉందండి. చూడొచ్చండి, ఫ్లాట్కి మధ్య మీకు ప్లేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు లైటింగ్ అండ్ వెంటిలేషన్ బాగా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ నుంచి ఎదురుగుండా బాల్కనీ ఉంది, మీరు చూడొచ్చు. ఇది బాల్కనీ అండి, ఇది చాలా స్పేషియస్ బాల్కనీ ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది బాల్కనీ నుంచి వ్యూ. అది గేట్ అండి, అది మన మెయిన్ ఎంట్రన్స్ గేట్. అది ప్రాజెక్ట్ది ఎదురుగుండా కనిపిస్తుంది కదండి, అది జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండి. ఎగ్జాక్ట్గా జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ హైవే నుంచి మన ప్రాజెక్ట్కి 2 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది థర్డ్ బెడ్రూమ్ పక్కనే ఈశాన్యంలో పూజా రూమ్ ఇచ్చారు, మీరు పూజా రూమ్ కూడా చూడొచ్చు. ఇది పూజా రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ లేవండి. ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు హాల్లో, మీరు చూడొచ్చు. ఇది కామన్ బాత్రూమ్ అండి. మోడల్ ఫ్లాట్ చూసారు కదండి, ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్. నెక్స్ట్ ఇది అంతా కూడా ఫేజ్ 1 అండి. ఫేజ్ 2 ఎట్లా ఉంది వర్క్స్ అనేది మీ ఒకసారి మీరు ఏరియల్ వ్యూలో చూడొచ్చు, అలాగే ప్రాజెక్ట్ దగ్గర కూడా మీరు తీసుకెళ్ళి మీకు డైరెక్ట్గా చూపిస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఏరియల్ వ్యూలో ఫేజ్ 2 డెవలప్మెంట్స్ చూసారు కదండి, కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్లో ఉంది అండి అనేది. స్లాబ్ వర్క్స్ అయి నడుస్తున్నాయండి. ఈ ఫేజ్ 2 టోటల్గా కంప్లీట్ అయ్యి మనకు ఆక్యుపెన్సీ ఇవ్వడానికి 3 ఇయర్స్ టైం పడుతుందండి. ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారండి. స్పేషియస్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, గ్రీనరీతో పార్కులు అన్నీ కూడా, అట్లాగే సెక్యూరిటీ వైజ్ కూడా ప్రాజెక్ట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ తీస్తున్నారండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చండి. కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఇచ్చారు. సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. మీకు మళ్ళీ చెప్తున్నానండి, ఫేజ్ 2లో 90% పైగా ఫ్లాట్స్ బుక్ అయిపోయినాయండి. ఓన్లీ 10% అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే త్వరపడండి. ఫేజ్ 1లో అయితే రెడీ టు ఆక్యుపై ఓన్లీ 10 ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఈ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో డిఫరెంట్ సైజెస్తో 2BHK అండ్ 3BHK అవైలబిలిటీ ఉన్నాయండి. 2BHK 25 లాక్స్ అండ్ ప్రైస్, 3BHK వచ్చి 30 లాక్స్ అండి. ప్రైస్తో పాటు GST, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ అమ్యూనిటీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయవలసి వస్తుందండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. అట్లాగే ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చి ఒకవేళ చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేస్తే సైట్ విజిట్ అరేంజ్ చేస్తామండి. అట్లాగే కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడిస్తాము.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.